పాయసాన్నము కన్నను పాలకన్న, జున్నుగడ్డల కన్నను వెన్నకన్న, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, కవిత్రయ విరచితమైన ఆది కావ్యం పంచమ వేదముగా ప్రసిద్ధికెక్కిన 18 పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకుముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను. మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞతాభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా హార్దికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అనిన నారద మహాముని పల్కు చేకొని తమలోనుడంబడి విమల్ల బుద్ధినే ఉరయందును ద్రోవది ప్రీతితో నొక్కొక్క ఇంట తానొక్క ఏడు క్రమమునండను. కమలాక్షి ఎవరి ఇంట తానుండెనై ఇంటి వలన పెరవారు చనకుండ నెరుగక చనిరేని. వెలయగ 12 నెలలు తీర్థ సేవ సేయుచును విశేష వ్రతంబులు ధీర వృత్తి జలుపువారుగాను. సన్మునీంద్రునుద్ద సమయంబు శేసిరి రాజనుతులు పాండురాజసుతులు. రాజులందరి ప్రశంసలందుకునే పాండవులు నారద మహాముని చెప్పిన మాటను గ్రహించి అరమరికలు లేని మనస్సుతో ఒప్పుకున్నారు. పాండవుల 5 పట్ల ద్రౌపది ప్రేమతో ఒక్కొక్కరి ఇంట ఒక్కొక్క సంవత్సరం క్రమంగా ఉండడానికి, ద్రౌపది ఉన్న ఇంటి వైపు ఇతరులు వెళ్లకుండా ఉండడానికి, ఒకవేళ ఎవరైనా తెలియక వెళితే అతడు 12 తీర్థయాత్రలు విశేష వ్రతాలు చేయడానికి అంగీకరించినారు. ఆ మేరకు ఆ మహర్షి ఎదుట ప్రతిజ్ఞ చేసినారు. ఇట్లు హితోపదేశంబు చేసి నారదుండరిగినన్ పాండవులు తమ చేసిన సమయస్థితిని తప్పక సలుపుచు సుఖంబుండ కొండొక కాలంబున కుక్కనాడు ఒక్క బ్రాహ్మణుండు మృత్యుల చేత తన హోమధేనువు గోల్పడి వచ్చి ఆక్రోశించినన్. అశ్రుతపూర్వంబైన ఈ ఆక్రోశంబు విని విస్మితుండై విజయుండు విప్రులకైన బాధ దీర్పక ఉపేక్షించుట పాతకంబని అప్పుడా విప్రు రావించి ఇది ఏమి కారణంబని అడిగినన్ అర్జునునకు విప్రుండిట్లనియే. ఈ విధంగా హితోపదేశం చేసి నారదుడు వెళ్ళగా పాండవులు తమ ప్రతిజ్ఞను తప్పక పాలిస్తూ సుఖంగా ఉన్నారు. కొంతకాలం తర్వాత ఒకనాడు ఒక బ్రాహ్మణుడు తమ హోమధేనువును దొంగలచే పోగొట్టుకొని వచ్చి ఏడవగా అర్జునుడు పూర్వం ఎప్పుడూ వినని ఆ ఏడ్పు విని ఆశ్చర్యపడి బ్రాహ్మణులకు ఏర్పడిన బాధ తీర్చకపోతే పాపం వస్తుందని ఆ బ్రాహ్మణుని దుఃఖ కారణాన్ని అడుగగా అతడు ఇట్లా అన్నాడు. యమతనయు ధర్మరాజ్యము తమ రాజ్యమయని మహాముదంబున విప్రోత్తములున్న చోటనే వన్నము వడి కోల్పడితి గోధనము మృత్యులచే. ధర్మజుని ధర్మ సామ్రాజ్యం తమ రాజ్యమే అని బ్రాహ్మణోత్తములు మహా ఆనందంతో ఉన్న చోటనే ఆపదనుంది, దొంగల చేత గోధనాన్ని నేను కోల్పోయాను. వదలక మృత్యుల వధించి నా హోమధేనువు క్రమ్మర తెచ్చియము జననుత దాని వత్సంబు నిన్నటగోలె నుడుగక అరచుచున్నయదియ పలుకుల కెడలేదు బాణాసనముగొని చనుదెమ్ము నా తోడ జట్టననిన ద్రౌపదీ సహితుడై ధర్మరాజాయుధాగారంబునందున్న కార్ముకంబు పుచ్చికొనగా తనకు బోలమి ఎరిగియు విప్రుణార్తరవము వినగనోపక అర్జునుండు నిజ శరాసన గ్రహణార్థమాయుధాలయమున కరిగెనపుడు. జనులచే కీర్తింపబడే ఓ అర్జున, దొంగలను వదలక వధించి నా హోమధేనువును తెచ్చి మళ్ళీ నాకిమ్ము. దాని దూడ నిన్నటి నుండి అట్లాగే అరుస్తూ ఉన్నది, మాటలకు వ్యవధి లేదు, వెంటనే ధనుస్సు తీసుకొని నా వెంట రమ్ము అని ఆ బ్రాహ్మణుడు అనగా ధర్మరాజు ద్రౌపదితో కూడి ఆయుధాల ఇంట్లో ఉన్నాడని, అక్కడికి వెళ్ళి ధనుస్సును తీసుకొనడం తప్పని తెలిసి కూడా అర్జునుడు విప్రుని ఏడుపు వినలేక తన ధనుస్సును తీసుకోవడానికి ఆయుధాలున్న ఆ ఇంటికి అప్పుడే వెళ్ళినాడు.
ధరణీ సురవరులకు కడు సిరగై నెడనిరిగి ఎడయుజేయుదురే మహాపురుషులని నరుడు విలుగొని అరిగెను మృత్యుల పిరుందను విప్రుపనిన్. బ్రాహ్మణోత్తములకు ఆపద ఏర్పడిన సంగతి తెలిసి మహాపురుషులు మొహం తప్పించి వెళ్తారా అని అర్జునుడు ధనుస్సు తీసుకొని ఆ విప్రుని పని మీద దొంగల వెంట పడ్డాడు. ఇట్లరిగి అర్జునుండతి వీరులైన చోరుల వధించి విప్రునకు గోధనంబునిచ్చి క్రమ్మరి వచ్చి ధర్మజునకు మొక్కి లోకంబుల మర్యాదలు విచారించి రక్షించుతున్న మనయందు మర్యాదాభంగం వయ్యనను ఇంతకంటే దుర్యశం వండెద్దియూ లేదు. కావున నాకు ద్వాదశ మాసిక వ్రతంబు సలుపవలయునని పోవ సమకట్టియున్నాను అర్జునునకు యుధిష్ఠిరుండు ఇట్లనియే. ఈ విధంగా వెళ్ళి అర్జునుడు అతి వీరులైన ఆ దొంగలను చంపి బ్రాహ్మణునికి గోధనాన్ని ఇచ్చి తిరిగి వచ్చి ధర్మజునికి మొక్కి లోక నియమాలను విచారించి రక్షిస్తున్న మనలోనే నియమ భంగం జరిగిందన్న అపకీర్తికి మించింది మరొకటి లేదు. అందువలన నేను ద్వాదశ మాసిక వ్రతాన్ని చేయాలి అని వెళ్ళపూనగా అతనితో ధర్మరాజు ఇట్లా అన్నాడు. క్రూర కర్ములయ్యు గో బ్రాహ్మణులకగు బాధలుడుచు జనుల పాపచయముల్ ఎట్టి ఎడల పొందవీంద్రనందన నీకు సమయ భంగ భీతి చనగనేలా. అర్జున, ఎంత దుర్మార్గులైన ఆవులకు బ్రాహ్మణులకు కలిగిన బాధలను తొలగించే జనులను పాపాలు ఎటువంటి చోట్ల కూడా పొందవు. అట్లాంటప్పుడు నీవు నియమ భంగం అయిందన్న భయంతో పోవటం ఎందుకు? మరి అట్లుంగాక తస్కర వధోపేక్షలన్ అశ్వమేధ భ్రూణ హత్యల ఫలం బగునని వేదంబులయందు వినంబడున్. తస్కరుల వధించి బ్రాహ్మణ హితంబు చేసిన వాడవు, నీకు సమయోల్లంఘన ప్రయశ్చిత్తంబు సేయనేలా అని నా అర్జునుండిట్లనియే. అంతేగాక దొంగలను చంపడం వలన అశ్వమేధం చేసినంత పుణ్యఫలం, వారిని వదిలేస్తే పసిబిడ్డను చంపినంత పాపఫలం కలుగుతుందని వేదాల వలన వింటున్నాం. దొంగలను చంపి బ్రాహ్మణునికి మేలు చేసిన నీవు నియమం తప్పి నడుచుకున్నందుకు చేసుకునే ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవడం ఎందుకు అని ధర్మజుడు అనగా అర్జునుడు అతడితో ఇట్లా అన్నాడు. భూజన పరివాదం వ్యాజంబున పరిహరింపవలయును మనకున్ వ్యాజమున ధర్మలోపం బాజి జయా పరిహరింతురయ్య మహాత్ముల్. యుద్ధంలో జయించే ఓ ధర్మరాజా, అకారణంగా భూజనుల వలన కలిగిన నిందనైనా మనం తొలగించాలి. అటువంటప్పుడు ఏదో సాకు పెట్టి మహాత్ములైన వారు ధర్మం తప్పడాన్ని త్రోసిపుచ్చుతారా? కావున వ్రతదానంబున కనుగ్రహింపవలయునని మ్రొక్కి అర్జునుండగ్రజు వీడుకొని గురుజన అనుమతుండై అఖిల వేద వేదాంగ పారగులైన బ్రాహ్మణులున్ అనేక శాస్త్రవిధులై వివిధ కథా కథన దక్షులైన పౌరాణికులను తనకు సహాయులుగా అరిగి సకల తీర్థ సేవ చేయుచున్ అయ్యి తీర్థంబులందు. అందుచేత నాకు ద్వాదశ మాసిక వ్రతదానాన్ని అనుగ్రహించండి అని నమస్కరించి అర్జునుడు అన్న దగ్గర సెలవు తీసుకొని పెద్దలందరి అనుమతి పొంది అన్ని వేదాలు వేదాంగాలు తుదముట్ట చదివిన బ్రాహ్మణులు పెక్కు శాస్త్రాలు తెలిసిన అనేక విధములైన కథలు చెప్పడంలో సమర్థులైన పౌరాణికులు తనకు తోడైరాగా ఆయా తీర్థాలు సేవిస్తూ ధరణి సురుల గురుల పరమయోగుల మహాభాగులైన ఎట్టి భాగవతుల రాజవంశవరుడు పూజించుచును వారి వలన పుణ్య కథలు వెలయ వినుచు. చంద్రవంశ శ్రేష్ఠుడైన అర్జునుడు బ్రాహ్మణులను పెద్దలను పరమయోగులను గొప్ప పుణ్యాత్ములను పూజిస్తూ వారి వలన పుణ్యకథలు వింటూ గంగాధర పింగ జటా సంగమ మంగళ విశాల చటుల తరంగన్ గంగానది సేవించెను గంగాద్వారమున విగత కల్మషుడగుచున్. శివుని గోరోచనపు రంగు జటలతో కలవడం వలన మంగళకరాలై విశాలములై చెలించే అలలు గల గంగానదిని గంగాద్వారంలో అర్జునుడు తన పాపాలు తొలగిపోయేటట్లు సేవించినాడు. జీఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును. 100% ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును. వివాహ జాతక పొంతన, శుభ ముహూర్తములు, న్యూమరాలజీ, వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి.